ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులను చేసి తమ పార్టీ అభ్యర్థులు సంక్షేమ పథకాలు తీసివేస్తారని బియ్యం కార్డులు తీసివేస్తారని పక్కా గృహాలు నిలిపివేస్తామని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు. పార్టీలోకి కొత్తగా 25 మంది కార్యకర్తలు చేరుతున్న ఈ క్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బోగోలు మండలంలోని అరవపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం, నెల్లూరు అర్బన్ అధ్యక్షుడు వెంకట సుధీర్, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు గుర్రం వెంకటేశ్వర్లు, మహిళా కన్వీనర్ నూకసాని రాజ్యలక్ష్మి, విశ్వనాథరావుపేట అభ్యర్థి అయిన లేళ్ల పల్లి మధుసూదన్, మాజీ సర్పంచ్ పద్మాలతమ్మ, కిరణ్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సైనికులుగా చేరేందుకు ఇక్కడ నిలిచేసినటువంటి అందరికి ధన్యవాదాలు. అలాగే అయితే భారతీయ జనతా పార్టీ బీజేపీ బీజేపీ అంటే తోటే మీ అందరికి ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తొస్తారు? బీజేపీ అంతటా ఎవరు గుర్తు రావాలి? ఇక్కడ నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇలాంటి నరేంద్ర మోడీ గారిని, ఇలాంటి ప్రధానమంత్రిని మనం గత 60 సంవత్సరాల చరిత్రలో చూడాల. నిజమా కాదా చెప్పండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రియ ప్రధాని నరేంద్ర మోడీ గారు అట్టడుగు వర్గాల నుంచి, కింద స్థాయి నుంచి, గ్రౌండ్ స్థాయి నుంచి పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి ఒక్కొక్క పథకానికి ఒక పేరు పెట్టి జాతీయ నాయకుల పేరు పెట్టుకుంటే ఈనాడు మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం బాబు పేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు, జగనన్న పేరు, ఇవన్నీ అన్ని వాళ్ళ పేర్లే పథకాలు. ఇంతకన్నా మహానాయకులు లేనట్లుగా. అలా కాకుండా భారతీయ జనతా పార్టీ ఒక సిస్టమ్ తోటి భారతదేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశం మొత్తం వాళ్ళ ఆత్మ అనుకున్నాడు మోడీ గారు. ప్రాంతీయ తత్వం లేకుండా ఒక రాష్ట్రాన్ని ఒక రకంగా చూసి, ఒక రాష్ట్రాన్ని ఇంకొక రకంగా చూసి అలా కాకుండా అందరూ నా ఆత్మ వంటి వాళ్ళే ఈ దేశం.